దమ్మున్న గడ్డ మీద దమ్మున్న నాయకుడే పుడతాడు. ఎలా కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు కానివ్వండి, పాలమూరు ఎత్తిపోతుల అనుమతులు కానివ్వండి, ఎలా యాదాద్రి ప్రాజెక్టు అనుమతులు కానివ్వండి, భద్రాద్రి ఎలక్ట్రిసిటీ పవర్ స్టేషన్ అనుమతులు కానివ్వండి, ప్రతి అనుమతిలో కూడా నా పాత్ర లేని అనుమతి రాలేదు. ఢిల్లీలో నా పాత్ర లేని అనుమతి రాలేదు. కూటములు వాడికి లెక్క కాదురా, కత్తుల మీద సాగు చేసి వచ్చిన నెత్తుడి ఉండేవాడు. తెలంగాణలో ఢిల్లీలో పెట్టి లోక్సభని షేక్ చేసిన గులాబీ గర్జనవాడు. వాణి కణం కణం తెలంగాణ, నరం నరం కరీంనగరం. కాకతీయ రుధిరాల పౌరుషపు వీర ఖడ్గమితడే, కరీంనగరు జన గుండె కోరుకొను విజయ దుర్గమితడే. వినోద్ ఎంపీ ఉన్నప్పుడు ఇదే కరీంనగర్ టౌన్ స్మార్ట్ సిటీలో పెట్టించండి. వరంగల్ నగరాన్ని ఆ రోజు స్మార్ట్ సిటీ జాబితాలో ఉండే కరీంనగర్ నగరం దరఖాస్తు పెట్టుకోవడానికి కూడా అర్హత లేదు. కేవలం 3 లక్షల జనాభా ఉన్నటువంటి నగరం, కేసీఆర్ గారితో మాట్లాడి ఢిల్లీలో తిరిగి అక్కడ అందరినీ ఒప్పించి ఒక పార్లమెంట్ సభ్యుడిగా అర్హత లేకుండా ఇలా తీసుకుని రావడం జరిగింది. వాడు అన్యాయాలను గెలిచేవాడు, అసలు చీకట్ల చీల్చేవాడు, విప్లవా విస్ఫోటనం వాడు, కనిపించే వీరుడు, సమస్యలను ఛేదించే యోధుడు, గులాబీ గర్జన వాడు, కానీ కణం కణం తెలంగాణ, నరం నరం కరీంనగరం, జై తెలంగాణ. కరీంనగరు రిక్వెస్ట్, రాజకీయ ప్రత్యర్థులు ఉండాలి, తప్పితే రాజకీయ శత్రువులు ఉండకూడదు. మనలో నిలుపు మనలో సత్తువ మనలో ఊపిరి రావాడు, మనతో ఎప్పుడు మనకై ఎప్పుడు మన ఎద చంపుడు అయినోడు, మన ఎదలో గుప్పున రగిలేని గుప్పును ఎగిసే గుప్పెన చేస్తాడు, మన మదిలో నల్లగ చేరిన మప్పుల చిదిమే ఎర్రని సూర్యుడు.